కాళ్ళు దాడి చేయడం జరిగింది. దాన్ని ఏమంటారు మీకు కొంచెమన్నా యూ షుడ్ హ్యావ్ సమ్ షేమ్ విన్ యూ స్పీక్ లైక్ దిస్. యు సీ ద ఆఫీసర్స్ హూ హావ్ ఇంజూర్డ్. నిజంగా మేము కొట్టాలి అని వినండి, ఒక నిమిషం వినండి, వినండి ఒక నిమిషం వినండి, వినండి ఫస్ట్ వినండి, వినండి ఒక నిమిషం, ఒక నిమిషం వినండి, ఒక నిమిషం. ఇక్కడ ఏం పని అండి మీ, ఎవరైతే వచ్చినారో వారికి ఇక్కడ ఏం పని? వాళ్ళ రూట్ వచ్చేసి ఆ రూట్ లో, ఇక్కడ ఏం పని వాళ్ళకి రావడానికి? వాట్ బ్లడీ వర్క్ డు హావ్ హియర్? ఫస్ట్ ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి. ఇక్కడ రూట్ లో అసలుకి ప్రోగ్రామ్ లేదు. ప్రోగ్రామ్ ఇస్ సపోజ్ టు బి ఆన్ దాట్ రూట్. ఇక్కడ ఏం పని ఉంది వీళ్ళకి? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? బ్లడి నాన్ సెన్స్ కాకపోతే. సో వీఆర్ ఎనీవేస్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్. లెట్ అస్ జస్ట్ ఫస్ట్ డిస్పర్స్ నౌ, లెట్ మీ డూ మై జాబ్. ఓకే, దొంగే దొంగ అన్నట్టు రేపు బంద్ కావాలంట. ఏమన్నా దీన్ని, ఒక ఎస్పీ, గ్రేట్ ఎస్పీ ఉన్నాడు ఒక ఆయన ఇక్కడ. ఎస్పీ నువ్వు కుర్రాడివి, మొన్నే వచ్చావు ఎస్పీగా, నీలాంటి ఎస్పీల్ని కొన్ని వేల వందల వేల మందిని చూశాను నేను, నా దగ్గర పనిచేశారు. ఏం చేయాలి నువ్వు? పెద్దరెడ్డికి ఉడుగు చేస్తావా నువ్వు? పెద్ద పుడింగ్ అతను. నీ బాధ్యత రెండు రాజకీయ పార్టీలుంటే, ఒక రాష్ట్ర నాయకుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు, ఆ పని నువ్వు చేయాలా? నువ్వు చేయలేకపోయావు, అది మొదటి నీ తప్పు. అవునా కాదా తమిళ్ళు? అవునా కాదా? అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి నన్ను అడ్డుకుంటారంట, పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు, నన్ను అడ్డుకున్నాడు పైకి పోతాడు. మళ్ళా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా. అక్కడి నుంచి మనవాళ్ళకు కూడా కోపం వచ్చింది, మా నాయకుని అడ్డుకుంటారేంటి, మీరు అడ్డుకోవడానికి వీలు లేదని మన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వస్తే ఏం చేసి ఉండాలి? ఎస్పీ ఇద్దరిని పంపించాలా? ముందు నేను వచ్చాను, ఇక్కడ మీరు మీటింగ్ పెట్టుకున్నారు, నేను ఇక్కడ మీటింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడతాడు, ఒప్పుకుంటాం తమ్ముళ్ళు? న్యాయమాది, న్యాయమాది. ఎస్పీ నీకు తెలియదా ఇది? ఏం చేశావు? ఎక్కడున్నావు నువ్వు? అంటే నా పైన దాడి చేయించాలనుకుంటున్నావా? నన్ను చంపేయాలనుకుంటున్నావు నువ్వు? అనుకుంటున్నావని అడుగుతున్నా ఎస్పీని. నాకు పక్కన ఎన్ఎస్జీని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పుడు 20 ఏళ్లకు మనుపు. లేకపోతే వివేకమారుగా నా పైన కూడా గొడ్డలు వేటేసేవాళ్ళేమో తెలియదు నాకు. అంటే ప్రాణానికి విలువ తెలియని రాక్షసుల వీళ్ళు, మానవ మృగాలు వీళ్ళు, డబ్బులు తప్ప విలువ లేని దరిద్రులు వీళ్ళు, దరిద్రమైన రాజకీయం చేసేవాళ్ళు వీళ్ళు. అంటున్నాడు కుప్పానికి వస్తాడు, రావయ్యా నేను చూస్తా నీ కథ, ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా, కాసుకో పుంగునూరులో ఈసారి నువ్వు గెలిస్తా నేను చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి. నేను వస్తే ఎస్పీ అంటాడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేశారంట రోడ్డు మీదకి, పోలీసుల్లా కాపలా వచ్చేశారంట, మనోళ్ళు పోయి వాళ్ళు కొట్టేశారంట. ఏంతమంది బాగుంది కదా, వాళ్ళు నాకు కాపలాకు వస్తే మనోళ్ళు పోయి కొడతారా? ఎవరన్నా ఏమన్నా కొడతారా? ఎవడిచ్చాడా నీకు ఐపీఎస్? వాడు సజ్జన పంపించాడు స్టేట్మెంట్, అది నువ్వు చదువుతావు. నువ్వు ఇక్కడ మీటింగ్ వస్తానని నువ్వు పోకూడదని ఒక డిఎస్పీ నాకు ఫోన్ అంట మా వాళ్ళకి, మీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పోవడానికి. నేను చెప్పా నా మీటింగ్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనా? నాకు చెప్పేవాడంత అయిపోయా నువ్వు? ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమిళ్ళు,
ఇప్పుడు కొండ వీటి సింహంగా విజృంభిస్తా. నన్ను కట్టడ చేయడానికి నీ సైకో వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, మర్యాదగా చెప్పా, బొబ్బలి పులిగా తయారవుతా, మర్యాదగా చెప్పా, మర్యాదగా ఇంటే వినండి, మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్తా. నువ్వు సవాలు విసిరితే నేను గీత గీస్తా, లగ్నం పెట్టుకుందాం, నువ్వో నేను తేలిపోతాది.